నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న యాక్షన్ ఫిల్మ్ అఖండ ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా లైక్స్ని సొంతం చేసుకొని దూసుకుపోతున్న ఈ సినిమా ట్రైలర్ టాలీవుడ్ ట్రైలర్ రికార్డుల్లో కూడా ఒకటిగా చేరింది. 1 లక్ష లైక్స్ని 48 నిమిషాల్లో అందుకొని ఆల్ టైమ్ టాప్ 5 ప్లేస్ను సొంతం చేసుకుంది. వ్యూస్ పరంగా ఇప్పటికే 10 మిలియన్స్ వ్యూస్ పొంది సంచలనం రేపుతోంది. యూట్యూబ్లో టాప్లో ట్రెండ్ అవుతోంది. ఇక దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుంచి విడుదలైన భమ్ అఖండ భమ్ భమ్ అఖండ ప్రేక్షకులను ఆకట్టుకుంది. థియేటర్లో పాట ఫ్యాన్స్కు పూనకాలనే తెస్తుందని అంటున్నారు నెటిజన్స్. తమన్ మ్యూజిక్తో పాటు లిరిక్స్ కూడా అదిరిపోయాయి. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రాయగా శంకర్ మహాదేవన్ పాడారు. బాలయ్య బోయపాటి కాంబినేషన్లో ఇప్పటికే 2 చిత్రాలు రాగా ఈ 3వ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్ర బృందం. ఈ చిత్రం బాలయ్య కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమాగా వస్తోంది. ఈ సినిమా అన్ని అంచనాలకు తగ్గట్టే అదరే బిజినెస్ను కూడా జరుపుకుంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం నైజాం హక్కులు కూడా భారీ ధర పలికినట్టు టాక్ నడుస్తోంది. నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏకంగా 19 కోట్లకు కొనుగోలు చేశారని అనుకుంటున్నారు. ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు 35 కోట్ల రేషియోకు అమ్ముడయ్యాయి. ఇక సీడెడ్ రీజియన్ హక్కులు 12 కోట్లకు అమ్ముడుపోయాయని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారకా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అఖండ పూర్తవ్వటంతో బాలయ్య మరో సినిమాను మొదలుపెట్టారు. క్రాక్ డైరెక్టర్ గోపిచంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. బాలయ్య గోపిచంద్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. త్వరలో షూటింగ్ మొదలు కానుంది.